Thank you.
Sarva Vidhya
అదే విషయమే అయినప్పటికీ ఈ రోజున ఇక్కడికి వచ్చి సాయంకాలం వేళ సంధ్యా సమయంలో వేద పండితుల మధ్య పంచాంగ శ్రవణ నివేదికే వింటున్నారు వారందరూ కూడా శుభకృతనాథ సంవత్సరం యొక్క శుభ ఫలితాలే కనిపిస్తాయి. మీ యొక్క ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పూజలు తక్కువగా ఉండి అవమానం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్నటువంటి భక్తులందరూ కూడా ఈ సంవత్సరము శుభమే కలుగుతుంది, శుభ ఫలితాలే కలుగుతాయి. అందుకనే ఈ సంవత్సరం కూడా సంవత్సరం పేరు శోభ కృతనామ సంవత్సరం, పేరు కూడా శోభ అనేటువంటి పేరుతో మనకు సాధారణమైంది. సంవత్సరం పోయిన సంవత్సరము శుభ కృతనామ సంవత్సరం, ఈసారి శోభ కృతనామ సంవత్సరం. అది శుభము, ఇది శోభ, అంటే శుభం వలన శోభ కలుగుతుంది. శోభాయమానం కలగడం అంటే శోభ అంటే అలంకారము, అందము, శుభకార్యాలు, మంగళ కార్యాలు, శుభకార్యాలు అన్నీ కూడా ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో జరుగుతాయని సంవత్సరం యొక్క అర్థము మనకు పెరుగుతుంది. కాబట్టి శుభకృతనామ సంవత్సరాన్ని కంటే కూడా ఈ యొక్క సంవత్సరము శోభకృతనామ సంవత్సరము మీకంతా కూడా శోభాయమానంగా ఉంటుందని, ఆనందంగా ఉంటుందని, భోగభాగ్యాలుస్తామని, ఐశ్వర్యాలు కలుగుతామని, ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమాల్లో ఈ యొక్క పంచాంగంలో ఫలితాలుగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం వలన మీరందరూ కూడా సుఖంగా ఆనందమయంగా ఉంటారని ఆశిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. పంచాంగ శ్రవణము అనేటువంటి కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమం పేరు పంచాంగ శ్రవణము. అంటే పంచాంగం అనేటువంటి పుస్తకాన్ని లేదు గ్రంథాన్ని శ్రవణము అంటే వినడము అనేటువంటి అర్థం. పంచాంగ శ్రవణం, పంచాంగం వినాలి అంటే వినాలంటే మేము పఠించాలి, మేము చెప్పాలి, మేము చెప్తే మేము చెప్తే మీరు వింటారు. ఇది మేము పంచాంగ పఠనం మేము చేసేది. మీరు చేసేటువంటి కార్యక్రమం పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం మాది, శ్రవణం మీది. కాబట్టి శ్రవణం చాలా నిశ్శబ్దంగా చేయవలసిందిగా అనుకుంటున్నాను. పంచాంగము అంటే కొనసాగి అనుకుంటున్నారు. పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నటువంటిది. పంచ అంటే ఐదు అంగము అంటే ఐదు విధాలతో కూడుకున్నటువంటిది, ఐదు అంగాలతో కూడుకున్నటువంటిది పంచాంగము అని పేరు. ఆ ఐదు అంగాలు ఏమో చూస్తారు. పృథ్వీ ఒకటి, పృథ్వీ వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి ఐదు అంగాలండి. ఈ ఐదు అంగాలతో కూడుకున్నటువంటిది పంచాంగము. పృథ్వీ వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి ఐదు అంగాలతో కూడుకున్నటువంటిది పంచాంగము. కాబట్టి దీనికి ఐదు అంగాలతో కూడుకున్నది కాబట్టి పంచాంగము అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఐదు అంగాలతో కూడుకున్నటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో అది మనం పఠిస్తే మీరు వింటే అది పంచాంగ శ్రవణం అవుతుంది. ఏమిటి మరి పృథ్వీ నక్షత్ర యోగ కారణాల వల్ల ఏమి కలుగుతుంది అనేటువంటి కూడా మనం ఒకసారి పంచాంగ కథలో చెప్పారు. తర్వాత నక్షత్రం, తర్వాత యోగం, కరణము, వారం. ప్రతిరోజు కూడా మన సంకల్పంలో
శ్లోకాన్ని చెప్పి ఆ శ్లోకం తర్వాత ఆ శ్లోకాన్ని రాసి ఆ తర్వాత పంచాంగాన్ని
ప్రారంభిస్తుంటారు. ఆ పంచాంగం యొక్క ప్రథమ శ్లోకం ఏమిటంటే శ్రీ కళ్యాణ గుణావహం. అందరూ నిశ్శబ్దంగా వినాలండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం మృణా ఆయుర్వృద్ధిదముద్ధవం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సమృతాం పంచాంగమాకరుణ్యత. ఇంత పంచాంగం యొక్క వినడం వలన ఇంకా కొన్ని ప్రయోజనాలని సిద్ధాంతకర్త చెప్తున్నారండి. ఇదేమిటంటే శ్రీ కళ్యాణ గుణావహం. పంచాంగం వింటూ వచ్చేటువంటి ఉచితమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే మీకు శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ అంటే సంపద, సంపదతో కూడుకున్నటువంటి శుభకార్యాలన్నీ కూడా మీకు ఈ సంవత్సరము కలుగుతాయి. అదేవిధంగా రిపుహరం, ఈ సంవత్సరం మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారందరూ కూడా మిత్రులుగా మారుతారు. రిపుహరం దుస్వప్న దోషాపహం, రాత్రి కూడా పడుకున్నప్పుడు వచ్చేటువంటి స్వప్నాలు కలలేవుతుంటారు. అవి కూడా కొన్ని పరిణామాలకు దరచేస్తుంటాయి. అయితే ఆ పరిణామాల్లో భాగంగా ఈ యొక్క సంవత్సరం మీకందరూ కూడా శుభ స్వప్నాలు అన్ని మంచి పనులే పడతాయని పంచాంగ శ్రవణం ద్వారా మనకు దోహదం తెలుసుకోవచ్చు. అదేవిధంగా గంగా స్నాన విశేష పుణ్యఫలదం, పంచాంగం వింటే వచ్చేటువంటి ఫలదం ఇంకోటి ఏమిటంటే గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగలో స్నానం చేస్తే కృష్ణా గోదావరి నర్మదా కృష్ణవేణి తుంగభద్ర ఈ నదులలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఈ యొక్క పంచాంగ శ్రవణం వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాతుల్యం. ఇంకోటి విశేషం ఏంటంటే పంచాంగం విన వలన గోదానం చేస్తే హిందూ అయినటువంటి వాళ్ళు ప్రతి వారు కూడా జీవితంలో ఒకసారి గోవులు దానం చేయాలి, గోపూజ చేయాలి. గోవులు దానం చేయాలంటే సంప్రదాయం హిందూ సంప్రదాయంలో ఉంది. కాబట్టి గోదానం చేయకుండా గోపూజ చేయకుండా ఈ సంవత్సరము గోదానం చేస్తే ఎంత పుణ్యం ఫలితం వస్తుందో ఆ ఫలితము పంచాంగ శ్రవణమైన వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలం ఆరోగ్యంగా ఉండి ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్ప్రదం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతాన సంపత్ప్రదం నారాయణ సుసాధనం సంస్కృతం పంచాంగమాకరణ్యత. ఇది అండి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఉపయోగాలు విధంగా ఉన్నాయి. మరొకసారి శ్లోకం చెప్పి ముందుకెళ్దాం. శ్రీ కళ్యాణ గుణావహం స్వప్న దోషావహం గంగా స్నాన విశేష